నండి సతీష్ ఈ సీజన్ సెవెన్ రైతు బెడ్డ గెలిస్తే పల్లవి ప్రశ్నలు గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంట్ అనే ఫిషియల్ పోలీసులో ఎక్కడ చూసినా ఎట్లా చూసినా ఆయన లీడ్లో దూసుకుపోతూ ఉన్నాడు మ్యాక్సిమం ఏ పోల్లో చూసినా పర్సంటేజ్ సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్న శివాజీ అండ్ అమర్దీప్ వీళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొన్ని కొన్ని చోట్ల ఆ పర్సంటేజ్ ఫైవ్ ఉండొచ్చు కొన్ని దగ్గర ఫిఫ్టీన్ ఉండొచ్చు కొన్ని దగ్గర ట్వంటీ ఉండొచ్చు డిఫరెన్స్ కానీ ఓవరాల్గా లీడ్ అయితే ఇతనే ఉంటున్నాడు ఎనీవే ఒకవేళ బొటాబొటీ చాలా టఫ్ ఫైట్ వచ్చినా సరే ప్రస్తుతానికి ఇంకా నేను ఉన్న ఓటింగ్ ఇంకా అవకాశం ఉంది కనుక ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే అతనికి గెలిచే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి లేదు టైట్ ఫైట్ వచ్చి చాలా టఫ్ కాంపిటీషన్ వచ్చినా సరే జస్ట్ ఎడ్జ్లోనైనా సరే బయట పడిపోతాడని నాకైతే అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా విన్నర్ అయినా సెకండ్ అయినా థర్డ్ పొజిషన్ అయినా టాప్ త్రీలో అయితే ఖచ్చితంగా ఉంటాడు సో టాప్ త్రీలో ఉన్నాడు అంటే ఏమైనా సెలబ్రిటీయా కాదు కనుక ఒక కామన్ మ్యాన్గా వచ్చి టాప్ త్రీ వరకు ఉన్న సెకండ్లో ఉన్న విన్నర్ అయినా రన్నర్ అయినా ఏది ఏమైనా సరే హిస్టరీయే చరిత్ర క్రియేట్ చేసినట్టుకి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్కి పెద్ద పెద్ద తోపులు తురుంకాన్లు స్టార్లు ఫేము సెలబ్రిటీసు అలాగే సినిమాలో సీరియల్స్ వీటన్నింటిలో ఫేమ్ ఉండేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మన సీజన్లోనే కాదు అన్ని లాంగ్వేజ్లో కూడా కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటి ఒక సాదాసీదా వ్యక్తి వచ్చి గెలవడం అంటే నిజంగా హిస్టరీ అయితే మరి ఇతడే ఫస్ట్ టైం ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో ఉంటే కన్నడ సీజన్ సిక్స్లో ఒక ఆయన శశికుమార్ అని అట్లాగే హిందీలో ఒక ఆయన గెలిచాడు టెన్లో వాళ్ళ గురించి కూడా లాస్ట్లో చెబుతాడు వాళ్ళకి ఇతను కొన్ని డిఫరెన్స్ ఏంటి అనేది కూడా అయితే ఇక్కడ ఏంటంటే అయితే పలు ప్రశ్న పర్సనల్ లైఫ్లో కూడా చాలా 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 అవమానాలు అయితే ఎదుర్కొని వచ్చింది మొన్న ఒకసారి బోల్ ఒక మాట చెబుతాడు ఆయన నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ నా స్కూల్లో కానీ కాలేజ్ దగ్గర కానీ నన్ను ఒక వేస్ట్ ఫీల్ అవ్వడు ఎక్కడికి వేస్ట్ కాదు అని లెక్క చేదరించుకొని చూసేవాళ్ళు చాలా అవమానాలు జరిగేవి ఫ్రెండ్స్ అసలు లేరు ఒక ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్ ప్రతి ఒక్కరికి ఉండదు కదా ఆ బ్యాచ్లో అత్యంత అదమూడు లెక్క చూసే దూరంటే నన్నే చూసేవారంటే చాలా చాలా బాధ అనిపించేది అని చెప్పి చెప్పుకున్నాడు అసలు లెక్క తీసుకునేవారు కాదు బైక్ ఎక్కడినిచ్చేవాళ్ళు కాదు ఎక్కడికి సరే చెప్పేవాళ్ళు కాదు పిలిచేవారు కాదు పట్టించుకునేవాడు అసలు దేఖనే దేకేవాళ్ళు కాదన్న ఆయన మధ్యన చెబుతా ఒక మాట చెప్పాడు ఒక ఫ్రెండ్కి సంబంధించి మ్యారేజ్ అయితే పిలిచారంట వెళ్దాం అనుకున్నాడంట సరే నేను రెడీ అయితే వాళ్ళ నాన్న ఎంత డబ్బులు వంద రూపాయలు అంత ఇస్తే ఇంకా అడిగితే ఇస్తాడు రెండు మూడు వందలైనా ఇస్తాడు నేను బస్సు ఎక్కడి రెండో బస్ మారాలి అట్లా వెళ్ళాలి రావాలి పంచాయతీ ఎంత ఎందుకు మరి ఎందుకు ఆగిపోతావు అనుకుంటే లేదు 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 నువ్వు కూడా రావాల్సిందని చెప్పి ఆయన బైక్ పంపిస్తాం మనోడు ఫ్రెండ్ వస్తాడు పికప్ చేసుకుంటాడు అంటే అయితే అని చెప్పి ఉన్నాడంట ఆ బయట వీధుల అరుగుల మీద ఒక రెండు మూడు గంటలు అలాగ ముస్తాబై అయిపోయి రెడీ అయిపోయి పెళ్ళికి వెళ్తాను కదా ఫ్రెండ్ పెళ్లి కోసం కదా పైగా ప్రత్యేకించి బైక్ కూడా పంపిస్తాను ఎదురు చూస్తా 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 మూడు నాలుగు గంటలు అయిపోతే ఇంకా రారంట లాస్ట్కి వచ్చిన తర్వాత బైక్ వేసుకుని నిజంగా వచ్చారంట వచ్చి అప్పటికి ఆ బైక్ మీద త్రిబుల్స్ వచ్చి ఒరే ప్రశాంత్ నువ్వు రావట్లేదు లేరా మేము ఓకే లే రావరు మా అనిపోతే ఎంత బాధపడ్డాడు అంత బాధపడ్డాడంట ఊరిని దగ్గర నాలుగైదు గంటల్లో గంటలన్నీ ఇక్కడ కూర్చోబెట్టి తీరా వచ్చి నువ్వు రాకపోతే ఏం కొంపలాంటి నువ్వు ఉండరా మేము వెళ్తాను గమ్ముని వెళ్ళిపోయినారంటే జమ్ముని వెళ్ళిపోయినారు నాకు ఏం చేయాలో తోసలేదాన్ని అంత బాధపడ్డానన్నా ఇంకా వెళ్ళకూడదు ఇట్లా చాలా అవమానాలు ఒక వేస్ట్ గాడు వేస్ట్ ఫీలో పనికిరానాడు ఇట్లా తీసి అలాంటి చిత్కారాలు అవమానాలు బోల్డ్ జరిగినాయని కూడా చెప్పాడు ఇదంతా చెబుతాయి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో చివరి వరకు చూడండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అయితే దాంతోపాటు ఏంటంటే మొన్న ఈ లవ్ గురించి కూడా చెప్పేటప్పుడు మరదులు ఇలాగ సో సోను నాకు కాల్ చేస్తూ అంత కాల్ చేసిన స్థితి కాదు వాళ్ళ బావ ఇంకొక ఆయన చేస్తూ వచ్చేది అట్ట కూడా నాకు పర్సనల్ లైఫ్ కూడా ఇలాగ నాకు అవమానాలు అని చెప్పినాడు కదా సో అలాంటి ఆయన ప్రతి సందర్భంలో అప్పుడు ఆ అమ్మాయి కూడా అయిన చూసుకున్నావా అని అనందం ఇట ఫ్రెండ్స్ కూడా అవమానించు ఇవన్నీ చూసుకొని 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 నిజంగా ఈ పల్లవ ప్రశ్న అట్టగా వాళ్ళ నాన్నకు సంబంధించి కూడా రైతుగా ఉండేటప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తాడంటే బావి దగ్గరికి వెళ్తాడు వ్యవసాయం చేస్తున్నాడు వ్యవసాయం చేస్తాడా బావి దగ్గరికి వెళ్తారా ఈ వ్యవసాయం చేస్తే దేశద్రోహం లెక్క అత్యంత గౌరవప్రదమైన వృత్తి దానికి చాలా దమ్ము ఉండాలి ఘట్స్ ఉండాలి ప్రకృతి జోదం ఉంటుంది వ్యవసాయం అంటే పాపం లక్షల లక్షల లక్షలు పెట్టుబడి పెట్టేసి ప్రకృతిని నమ్ముకొని చేసేటప్పుడు ఆ ప్రకృతి కరుణా కటాక్షాలు దయాదక్షిణాలు ఉంటేనే పంట వస్తుంది చేతికి వస్తుంది గట్టెక్కుతుంది లేకపోతే మొత్తం పోతుంది కృష్ణార్పేయం అయినట్టుగా మొత్తం సమర్పయం అయిపోతుంది ఇంక ప్రకృతికి ఒక గాలి వచ్చినా ఒక వాన వచ్చినా ఒక వరద వచ్చినా ఒక కరువు వచ్చినా ఏది వచ్చినా అలాంటిది సరే అది పెద్ద గౌరవప్రదమైన వృత్తులు అదొకటి అయితే ఆర్థికంగా ఎలా లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయని పక్కన పెడితే వృత్తిపరంగా చూస్తే గౌరవప్రదమే అయితే కొంత తెలియకుంటుంది కదా ఏదో నడమంత్రపు సీరియల్ నటుగా నా కొడుకు సాఫ్ట్వేర్లో అయితే నా కొడుకు అది నా కొడుకు ఇది నాకు ఎవరి కొడుకు అలా గొప్ప కాదు కానీ ఎంత తక్కువ చేసి అయితే కరెక్ట్ కాదు కదా సో ఆ విషయంలో కూడా ఇతను తెగ తెగ బాధపడ్డం అలానని ప్రతి విషయంలో నీ ఇది వ్యవసాయం చేస్తాడు బాగా ఇది ఇట్లాంటివన్నీ అలాంటప్పుడు కూడా ఇతను పదే పదే చెప్పి ఇంకా సరిలే మనకు గోల్ ఉండాలి ఈ బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక లక్ష్యం పెట్టుకొని అసలు ఆలోచన వచ్చినప్పుడు కూడా ఒక సాహసం అనేది అది ఎందుకంటే జనరల్గా సా ఈ సెలబ్రిటీలు వెళ్తారు ఈ సినిమా వాళ్ళు లేకపోతే సీరియల్స్ వాళ్ళు లేకపోతే యాంకర్స్ లేకపోతే జర్నలిస్టులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా అలాంటి దగ్గరికి మనం ఎలా వెళ్తాం అని ఒక ఆలోచన కూడా నిజంగా ఎవరు అతను మనసులో విత్తనం నాటారు కానీ నువ్వు వెళ్ళరా బిగ్ బాస్ కానీ ఎవరు చెప్పారు లేకపోతే అతనంతా అతనికే పుట్టుకొచ్చింది కానీ ఏ ముహూర్తం నా విత్తనం నాటారు కానీ ఆ చిన్న మొక్కగా మొలకెత్తి 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 పెద్ద మహావృక్షం అయిపోయాయి ఇక కనబడిన వాళ్ళందరినీ ఇతనికి పెద్ద ఐదు ఎందుకు చెప్పిన సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఇతను వాడినంత వాడిగా ఎవరు వాడలే పిండి 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 పిప్పు చేస్తాడు దాన్ని ఆ యూట్యూబ్ని ఫేస్బుక్ని ఇన్స్టాలో వీడియోస్ పెట్టి 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 అన్న మళ్ళీ వచ్చినా తగ్గేదిలా బిగ్ బాస్ కన్నా ప్లీజ్ అన్న రైతు బిడ్డ అన్న అన్నా ప్లీజ్ అన్నా వెళ్ళకూడదన్న రైతులకు ఆ హక్కులు అర్హత లేదన్నా ఆడకూడదన్నా ఉండకూడదన్నా గెలవకూడదన్నా ఎన్ని వేల వేల వీడియోలు పెట్టాను అనమాట ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా వదలదు సాధారణంగా ఒక చిన్న విషయం అడగాలి చెప్పలే మొహమాటం ఉంటుంది మనసు ఒప్పుకోదు ఎట్లా అడుగుతాం అతను వాళ్ళని నోరు తెరిచి ఎలా అడుగుతామని అంత ఇబ్బందిగా ఉంటుంది అందులోకి నెగిటివ్ కామెంట్స్ వచ్చే అది ఇది అని సరేటప్పుడు ఎవరైనా సరే వేసేస్తారు ఇంకా ఎందుకలా ఇంత ఘోరంగా ఇతనికి ఎన్నో మనలో ఎన్ని తిట్లో ఎన్ని కామెంట్లు ఆ నెగిటివిటీని కూడా ఒక పబ్లిసిటీగా మార్చుకునే ఫోన్లో అది కూడా నాకు మంచిదే కదా ట్రోలింగ్ విపరీతంగా చేశారు ఆ ట్రోలింగ్ కూడా నాకు పబ్లిసిటీ విపరీతంగా వెళ్ళింది లెక్క అది కూడా మంచిగా అయ్యింది అంటే నువ్వు పరాళ్ళు అయ్యి ఆ రాళ్ళతో నేను పునాదులు కట్టుకుని ఇల్లు కట్టుకుని పైకి ఎదిగిపోతానంటే చెప్పినట్టుగా అట్టగే ఆ నెగిటివ్ కామెంట్స్ని కూడా తీసుకుని ధైర్యంగా ఫేస్ చేసి ఎదిగి నాగార్జున సార్కి పంపండి బిగ్ బాస్ టీమ్కి పంపండి షేర్ చేయండి అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి అన్న ఒక్కసారి వెళ్తే చాలు అన్న బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి వస్తే చాలు అన్న జన్మధైన్యం అన్న చచ్చిపోయినా పర్లేదు అన్నట్టుగా ఎంతమంది ఎన్ని రకాలుగా డిస్కరేజ్ చేసినా కామెంట్ చేసినా ఇంతవరకు రావడం అంటే నిజంగా అది నాగార్జునకి చేరడం ఆయన బిగ్ బాస్ టీమికి పంపడం ఏం దీన్ని లక్షల మంది చూస్తామన్నారు లైక్స్ కొడుతున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్స్ వస్తున్నారు ఒకసారి చెక్ చేయండి ఎందుకని పనికి వస్తుందేమో మనకు కావాల్సింది కూడా మంచి మంచి కంటెస్టెంట్ వస్తే కంటెంట్ వస్తుంది కదా చాలు కదా ఇంకేముంది ఇప్పుడే ఇంతమంది రీచ్ అవుతుందంటే రేపు తన హౌస్లోకి అడుగు పెడితే టీఆర్పీ యాంగుల్లో కానీ అసలు ఎంత క్యూరియాసిటీ ఉంటుంది కదా ఎంతమంది సపోర్ట్ చేశారంటే అసలు ఏంటి ఇతను కసి ఏంటి ఇతను గొల ఏంటి ఇతను ఆనందం ఏంటి ఇతనికి ఎందుకు అంత వెళ్ళాలనే తపన తాపతిని సరే చూద్దాం ఏంటో పంపించండి అని ఉంటుంది కదా అందరికీ ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఎంత ప్రాధాయపడుతున్నాడు అంటే ఏం స్పెషల్ ఉందో ఏం స్పెషల్ చూపిస్తాడో ప్రూవ్ చేసుకుంటారో లెక్క ఆ రకమైన హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఆ సపోర్ట్ అయితే వచ్చింది దానివల్ల మొత్తానికి ఫైనల్గా ఎంట్రీ అయితే ఇచ్చాడు ఓకే ఇంతవరకు ఇది ఒక కథ ఇది ఒక కళ ఆ కళ అయితే నెరవేర్చుకున్నాడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు సార్ ఆ తర్వాత ఏంటి అసలైన జర్న అదే సార్ అవకాశం వచ్చింది దక్కించుకున్నాడు నిలబెట్టుకోవడం కూడా పెద్ద విచిత్రం కదా వింత కదా ఎలా అంటే ఉండగలుగుతాడా పక్కన చూస్తే మంచి సినిమా అండ్ సీరియల్కి సంబంధించి సెలబ్రిటీస్ కాస్త కోస్తా ఫేమ్ ఉండేవాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇలా అందరు రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి వచ్చారు ఇతర చూస్తే పక్క ఊరు నుంచి వచ్చాడు రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు ఇట్లాంటి వాడు మరి అక్కడ ఉండగలుగుతాడా ఇవ్వడగలుగుతాడు అక్కడ రాజకీయాలు ఆ స్కెచ్లు మైండ్ గేమ్లు స్ట్రాటజీలు ఇవన్నీ తట్టుకొని ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాడని కూడా ఒక అంచనా వచ్చింది అనుకున్నట్టుగానే ఆ ఫస్ట్ వీక్ కొద్దిగా ఇటు తేడా కొట్టిన సరే మళ్ళీ తప్పులు దిద్దుకున్నాడు ఆ ట్రాక్లో పక్కన పడేసి ఒక దారిలోకి వచ్చేసాడు ఇక కష్టపడే నైజం ఉంది ఆ గుణంతో టాస్కుల్లో ఆడుకుంటూ ఫెయిర్గా ఆడుకుంటూ వచ్చారు కష్టమో నష్టమో గెలిపో ఓడిపోతే బాధపడినా సరే రాంగ్ ఆడడం లేదు ఏ ఓడిపోతే ఎడుతుంటరే అని విసుక్కుంటే విసుక్కోవచ్చు కానీ అవసరమర్చు కానీ ఆడియన్స్ కానీ అరే రాంగ్ ఆడేసో మరి ఓడిపోతే ఏమైందిరా అని అనిపించుకునే స్థితి లేదు అంటే కష్టాన్ని నమ్ముకున్నాడు నిజంగా ఆడాలి గెలవాలి నిజాయితీగా అనుకున్నాడు తప్ప ఎలా పడితే అలా ఆడి వీళ్ళకి గెలుచుకోరనే ఉద్దేశం అయితే లేదు సో అట్లా అలాగే నామినేషన్లో పాయింట్స్ లేకపోయినా రైటర్ రాంగ్ అయినా సరే ఇతరు చేసేటప్పుడు కానీ ఇతని ఏదో అనేటప్పుడు అవతల వాళ్ళు బుక్ అయిపోవడం అంటే పాయింట్స్ ఏదో అనవసరమైన వా అన్వాంటెడ్ టాపిక్ తీసుకొచ్చేసి కూడా వాళ్ళు లాస్ అయిపోయేవాళ్ళు తప్ప ఇతనికి మరింత తెలివేషన్ వచ్చింది ఆ రకంగా కూడా అరే ఇతని ఎందుకు ఇంతలా ట్రిగ్గర్ చేస్తున్నారు ఇతని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు లేక అవతల వాళ్ళు ట్రెగర్ అయిపోతూ ఉన్నారు అట్లాగే మిస్టేక్స్ జరిగినా సరే ఈ శివాజీ గైడెన్స్లో శివాజీ పదే పదే చెప్పడం తరే ఎందుకు అంత ఆవేశపడతారు ఎందుకు అగ్రెసివ్ అవుతుంది ఎందుకు కాదు ఎట్లా గైడ్ చేయడంతో కూడా అలా అలా అలాగా ప్రతి బలహీనుడు వెనక ఒక బలవంతుడు ఉంటారంటే నిజంగా శివాజీ ఇతనికి ఒక అన్న లెక్క ఒక అయ్యి లెక్క ఒక ఆయన అంటాడికి మా బాప బాపు లెక్కనే వచ్చే నిజంగా ఇతను అయితే నిజంగా 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 పలవీప్రేషణ చేసుకున్న అదృష్టం ఏంటంటే శివాజీ ఇతని కోసమే వచ్చాడా ఇతన్ని గెలిపించడానికే వచ్చాడా ఇతన్ని గెలిపిస్తూ అతను కూడా గెలుస్తా ఉన్నప్పుడు మనసులో వెళ్ళడానికి వచ్చానంటే ఒక కామన్ మ్యాన్కి గెలిపించాడు అండదండలుగా ఉన్న వాళ్ళని సీజన్ సెవెన్ చూసినప్పుడు ఎవరికైనా అర్థమైంది ఇప్పుడు ఎంతమంది కామన్ మ్యాన్ అయితే లక్షల మంది ఆయనకి సపోర్ట్ చేసి ఓట్లు వేస్తున్నారు ప్రశాంత్కి వాళ్ళందరూ కూడా శివాజీకి శివాజీ వాళ్ళందరూ మనసులు కూడా శివాజీ గెలుచుకున్నట్టే కదా తాము అనుకున్న కంటెస్టెంట్ తమ సపోర్ట్ చేసిన కంటెస్టెంట్కి ఇతను సపోర్ట్గా ఇంతవరకు వచ్చాడు రాగలిగాడు అంటే ఇక్కడ ఇద్దరు విన్నర్స్ అని కూడా చెప్పొచ్చు ఎనీవే ఆయన అదృష్టం ఆయన ఫ్యామిలీ అదృష్టం అని కూడా చెప్పొచ్చు అలాగే మిగతా రతికాయ రామర్దీపు వాళ్ళ పాత్ర కూడా మనం చెప్పుకోవాల్సిందే వాళ్ళు ఎలివేషన్ అంతా వాళ్ళు కూడా ఇచ్చారు సో అట్లా ఈ మూడు పిల్లర్స్ ద్వారా ఇతని విజయం ఇతని టాస్క్లో పర్ఫార్మెన్స్ కానీ నిజాయితీ కానీ ఇవన్నీ కూడా అయితే ఈ పలవి ప్రశాంత విజయతలు ఒక్కడ అని అనుకోర్లే ఈ రైతులు అందరిది కామన్ మ్యాన్ అందరిది ప్రతి కామన్ మ్యాన్ కూడా పలవీ ప్రశాంతలో తనని తాను చూసుకున్నాడు ఏందిరా ఈ అవమానాల సరే ఇందాక నేను చెప్పినట్టుగా పర్సనల్ లైఫ్లో అన్ని అవమానాలు జరిగే ఫ్రెండ్స్లో కానీ చుట్టాల్లో కానీ బంధువులు కానీ ఊళ్ళో కానీ తోటి వాళ్ళ తండ్రి తాలూకా స్నేహితుల్లో కానీ మిత్రులు అంతా అయింది ఓకే బట్ హౌస్లో కూర్చోకూడ ఎట్టాగే చూసారే అంటే నా లాంటి కామన్ మ్యాన్ వెళ్తే అక్కడ ఉండకూడదా ఉండనివ్వరా గెలవకూడదా ఆడకూడదా వీళ్ళకే అర్హత ఉందా ఈ సెలబ్రిటీలే గెలవాలా ఎట్లా అందరూ ఓన్ చేసుకున్నారు అవి కామన్ మ్యాన్ అంటే ప్రతిసారి జనరల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఆడియన్స్లో కానీ ఈ సినిమాలో కానీ భారతీయులు కానీ ఏవి చూసుకున్నా సార్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ పవర్ వేరే అంటారు కదా అలా ఎంతమంది కామన్ బిందు బిందు బిందువు బిందువు గెలిస్తే ఇదైతే తినట్టు సింధు అవుతుంది ఎంతమంది కామన్ మ్యాన్ కలిపి ఒక కామన్ మ్యాన్లో తమను తామును చూసుకొని ఓన్ చేసుకొని ఇట్లా ఈరోజు విజయం అయితే చేకూర్చే దిశగా అయితే వేస్తూ ఉన్నారు సో రేపు పొద్దున్నతను ఎటు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కనుక గెలిచేస్తే మాత్రం మీడియాలో సెన్సేషన్ అయితే నేషనల్ వైడ్ అవుద్ది ఈ నేషనల్ టెలివిజన్లో టెలికాస్ట్ అయితే ఈ నేషనల్ టీవీలో గెలిచే ఒక ఫార్మర్గా మరొకసారి ఇతనైతే సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నాడు ఎందుకంటే రైతులు అంటే సాధారణంగా నకిలీ విత్తనాలు ఇవన్నీ నానా కష్టాలు ఉంటాయి కనుక ఎరువులు ఇవన్నీ సరిగ్గా దొరక్క పంటలకేం వర్షాలు లేక ఒక్కొక్కసారి అతివృష్టి అనావృష్టి కరువు వచ్చినా కష్టమే వర్షాలు ఎక్కువ పడినా కష్టమే పడకపోయినా కష్టమే ఏదైనా సరే బ్యాలెన్స్డ్కి వెళ్ళాలి అట్లాంటిది ఇలాంటి రైతు ఇలాంటి నేపథ్యంలో ఒక రైతు గెలిచాడు బిగ్ బాస్ అంటే ఏమి మామూలు విషయమా ఎందుకంటే జనరల్గా బిగ్ బాస్ అంటే అది ఏపీల కోసం లేకపోతే సెలబ్రిటీల కోసం కాస్త ఫేమ్ ఉండే వాళ్ళ కోసం వాళ్ళే వస్తారు వాళ్ళే ఆడతారు వాళ్ళే గెలుస్తారు అంటే కాదు ఎవరైనా గెలుస్తారు రైతులు కూడా గెలుస్తారు రైతులు కూడా గెలుస్తారు అని దేశానికి చాటి చెప్పినట్టు అయితే సో యాభై లక్షలు విన్నారంటే కూడా అది మామూలు విషయం కాదు యాభై లక్షల ద్వారా ఒక యాభై వంద కోట్ల పబ్లిసిటీ కూడా ఈ బిగ్ బాస్ సీజన్స్కి నెక్స్ట్ సీజన్కి కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పటికీ మీరు గమనిస్తే మిగతా షోలు ఉంటాయి కదా ఈ జబర్దస్త్ అని డీ అని పటాస్ అని లేకపోతే ఇంకా ఎంటర్టైన్మెంట్ సుమాతాలిక ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి చూడండి స్టార్ మహిళ ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అవి ఎక్కువ మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉమెన్ వీయర్షిప్ ఎట్లా ఉంటుంది హౌస్ వైఫ్స్ కానీ వీటిలా అవి చూస్తూ ఉంటారు కానీ బిగ్ బాస్ అంటే ఎక్కువ మందికి ఇంకా అర్థం కాదు ఏంటో చాలామందికి అదేంటది అదేంటది అసలు అర్థం కాదు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటి ఇలాంటి ఒక ఆయన వచ్చాడు కామన్ మ్యాన్ వచ్చాడు మామూలుడు వచ్చాడు అంటే రైతు అంటే యాభై లక్షలు ఇప్పటికే ఈ టాపిక్ ఇది బాగా వెళ్ళిపోయాయి ఇప్పటికీ మన కామెంట్లు పెడతా ఉంటారు మీరు కూడా పెట్టండి కాబట్టి ఆయనకి ఓట్లు వేస్తే ఏమంటారు సార్ మా ఆంధ్రప్రదేశ్ అండి మాకు మా ఊర్లో అంత ఇంతకుముందు బిగ్ బాస్ చూసేవారు కదా ఇప్పుడు ప్రశాంత్ కోసమే చూస్తున్నా నాకు తెలిసి మా మా ఊళ్ళోకి ఇరవై మంది రోజుకు ఒక పదిహేసి ఓట్లు వేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు కోర్స్ మిస్టర్ కాల్స్ ఒకటి హాస్టల్లో ఒకటి సార్ వారికి అవకాశం ఉన్నందుకు వెయ్యాలనే పనిగా పెట్టుకున్నారు కనీసం మా ఊర్లో నాకు తెలిసి ఒక వంద నూట ఓట్లు పడతా ఉంటాయి ఎవ్రీడే పడతాయి ప్రశాంత్ కోసం అని లేదు మాది తెలంగాణ అండి ఇట్లా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనుకుంటే అక్కడ ఎక్కడ అనుకుంటే ప్రతి పల్లె నుంచి కూడా ఇతనికి ఓటు పడుతుందని నేను అనుకుంటాను అలాగే ఎన్ఐరేస్ కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇట్లా అదర్ స్టేట్స్ నుంచి కానీ తెలుగు వాళ్ళు అక్కడున్నా ఎక్కడున్నాయి ఎక్కడున్నా ఆ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది సో ఇదంతా ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు రీచ్ ఎట్లా ఉంది అంటే ఇంతవరకు ఏంటి ఒక అర్బను ఒక అర్బన్ ఏరియా లేదా టౌను ఇలాంటి నగరాల్లో పట్టణాల్లో ఉండే వ్యూర్షిప్ కాకుండా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కే ఇంతవరకు బిగ్ బాస్ అంటే వీళ్ళు చూస్తారు ఎట్లా ఎట్లా ఉండేది ఇప్పుడు అట్లా కాదు మాస్ ఓర మాస్ పల్లెటూరులో మహారుమూల పల్లెటూరులో కూడా వెళ్ళిపోయి ఈ యూట్యూబ్ల ద్వారా అలాగే టీవీల ద్వారా హాట్స్టార్ల ద్వారా కూడా ఇట్లా వెళ్ళిపోయి పల్లెపల్లికి వెళ్తుంది ఆ రకంగా చూస్తే ఇతడు గెలుచుకునేది ఒక యాభై లక్షలైనా సరే అట్ట జోసాలు ఇవన్నీ ఉన్నా సరే ఆ షోకి బిగ్ బాస్ అనే కాన్సెప్ట్కి ఆ షోకి మాత్రం ఒక యాభై వంద కోట్ల రూపాయలు పబ్లిసిటీ అయితే వచ్చేస్తాయి అందులో డౌటే లే అలాంటి బంపర్ ఆఫర్ బిగ్ బాస్ మాత్రం ఎందుకు వదులుకుంటాడు ఈసారి ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లోకి ఈ గ్రామీణ భారతదేశంలోకి ఇంత ఘనంగా వాళ్ళు ఎంత పబ్లిసిటీ స్టాండ్స్ చేస్తే ఎన్ని జిమ్మిక్లు మ్యాజిక్లు ఎంత ఖర్చు చేస్తే అంత రీచ్ వస్తుంది ఒకే ఒక సీజన్తో ఒక వినర్తో వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ షో కూడా మంచిదే టీఆర్పీలు కూడా మాత మోగితే ఎందుకంటే టీవీ పీపుల్ ఇండస్ట్రీ పీపులే కాదు ఎవరైనా గెలుస్తారు మనలో ఒకడు వెళ్ళొచ్చు మనలో ఒకటి గెలవచ్చు మనలో ఒకడు సాధించవచ్చు అనేది చాలా మందికైనా ఒక ఇన్స్పిరేషన్గా నిన్న బిగ్ బాస్ ఏవీలో కూడా చెప్పినట్టుగా ఒక ఇన్స్పిరేషన్ అది సో అదర్ ఎంటర్టైన్మెంట్ షో కదా ఇది కూడా బ్రహ్మాండమైన ఎంటర్ షో ఎంటర్టైన్మెంట్ షో అంటే మనీ కూడా వస్తుంది అంటే కాన్ బాగా కరీర్ పొద్దులకు ఒక కోటి రూపాయలు గెలుచుకోవచ్చినట్టుగా ఇక్కడ కూడా యాభై లక్షలు డబ్బులు వస్తాయి ఇంకా నగలు వస్తాయి లేకపోతే ఇంకేదో భూమి వస్తుందో లేకపోతే ఇంకా చెక్కులు వస్తాయి ఇలాంటి స్పాన్సర్స్ కూడా వస్తాయి కారు వస్తుంది వీటి అన్నింటితో పాటు అంటే ఓ బ్రహ్మాండంగా ఉందా సో అది ఎవరికే ఒకరికైనా కాదు ఏ వర్గం నుంచి ఎవరైనా వెళ్ళచ్చు ప్రయత్నించవచ్చు గెలవచ్చు అనే మెసేజ్ వెళ్తుంది కనుక అది ఖచ్చితంగా టీఆర్పీలు మాత మోగిపోతే బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకుపోతుంది सो आ रक बिग बाास्जा ఇంత బంపర్ ఆఫర్ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే సరే నేను చెప్పినట్టు స్టార్టింగ్లో సరే పలువై ప్రశ్నతో వచ్చాడు కానీ ఒక వారో రెండు వారాలు మూడు వారాలు అత్య అద్భుతమైన ప్రదర్శన లేకుండా ఉన్నాడు అనుకోండి ఇంకా సరే బిస్కట్ అయిపోతుడు ఫెయిల్ అయిపోతు బ్యాక్ బ్యాక్కి అప్పుడు ఇంకెవరేం చేసేది లేదు అంటే పేలవమైన ప్రదర్శన వచ్చి విపరీతమైన నెగిటివిటీ తెచ్చుకుంటే అప్పుడు స్టార్టింగ్లో ఆ ట్రాక్ వల్ల ఒక నెగిటివిటీ వచ్చింది కదా అదే కంటిన్యూ ఏంటో ఒక బహుశా అయితే ఇంకా ఐదు లోపే పెట్టేబడే సర్దుకొని బయటకు వచ్చేసి ఉండేవాడు కానీ అది లేకుండా అది మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా చేసుకోవడం వల్ల ఈరోజు టాప్ త్రీ వరకు వచ్చి విన్నర్ మెటీరియల్ అయితే అయ్యాడు సో మళ్ళీ మరొక రైతు వస్తాడు మరొక కామన్ మ్యాన్ వస్తాడు మళ్ళీ ఇంత జాగ్రత్తగా ఆడుకుని ఈ టాప్ త్రీ వరకు వస్తాడు ఈ విన్నర్ దిశగా దూసుకుపోతాడంటే సమీప భవిష్యత్తులో చెప్పలేము ఏమో నెక్స్ట్ సీజన్లో జరగవచ్చు మరో పది సీజన్ల వరకు జరగకపోవచ్చు జరుగుతుందో జరగదు చెప్పలేం సో ఇంత బంపర్ ఆఫ్ ఇతను వినర్ అయ్యేటట్టు మాత్రం షేక్ అయిపోద్ది కనుక బ్రేకింగ్ న్యూస్ పెద్దగా సెన్సేషన్ అయింది ఇన్ని రకాలుగా ఉన్నాయి కనుక ఇటు హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఏ పోల్లో చూసినా ఆయనే కనిపిస్తుంది అయితే మాత్రం నిజంగా హిస్టరీ క్రియేట్ థర్డ్ అయినా సెకండ్ అయినా ఫస్ట్ అయినా అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇతనే ఫస్ట్ కామన్ మ్యాన్ అంటే కన్నడ సీజన్ సిక్స్లో శశికుమార్ అని ఒక ఆయన రైతు కమ్ము ఫోక్ సింగర్ ఆయన కూడా గెలిచారు అప్పుడు ఏంటంటే వాళ్ళు సీజన్లో ఒక ఇరవై మంది వస్తే అందులో సగం మంది సెలబ్రిటీలు సగం మంది కామన్ మ్యాన్ ఉన్నారు పద్దెనిమిది మందిలు తొమ్మిది తొమ్మిది మళ్ళీ వైల్డ్ కార్డు ఒక ఇద్దరు వచ్చారు అయితే అందులో మళ్ళీ ఒక బస్ కండక్టర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక స్టూడెంట్ ఒక వ్యాపారి ఎట్లా ఒక పది మంది వరకు కామన్ మ్యాన్ ఉంటే ఆ పది మందితో కూడా తలపడ్డాడు అక్కడ ఇక్కడేంటి ప్రశాంత విషయంలో ఇరవై మంది వరకు వస్తే ఒక్కడే కామన్ మ్యాన్ ఒకే ఒక్కటి కామన్ మ్యాన్ అక్కడ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఒక పది మందితో తలబడ్డాడు సెలబ్రిటీలతో పది మందితో తలబడ్డాడు ఆయన ఆయన పైగా కొద్దిగా సౌండ్ పార్టీ రైతే కానీ కొద్దిగా ధనిక రైతు అనమాట పెద్ద భూస్వామి ఆ టైప్ అనమాట ఫోక్ సింగర్ కూడా అది ఆయన టాలెంటెడ్ కొద్దిగా మల్టీ టాలెంటెడ్ టైప్ అయినా అట్లాగే హిందీ సీజన్ టెన్లో కూడా ఆ నోయిడా దగ్గర అక్పూర్ అని ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు ఆయన మన్నీర్ గజర్ ఆయన కూడా డైరీ ఫార్మ్స్ అని రకరకాలుగా బిజినెస్ మ్యాను ఈ ఎంటర్ప్రెన్యూర్ ఇట్లా రకరకాలుగా ఆయనకు కొద్దిగా బిజినెస్లు ఇవన్నీ అవన్నీ ఉన్నాయి ఆయన కూడా కాస్త సౌండ్ బాటి బుష్ ఫ్యామ్ టైప్ ఆ టైపు ఇతర బ్యా అప్పుడు కూడా ఏంటి మళ్ళీ సేమ్ హిందీలు కూడా కామన్ మ్యాన్ కొందరు ఎక్కువ మంది కామన్ మ్యాన్ అప్పుడే వచ్చి రేస్ అక్కడ నుంచి ఒక ట్రెండ్ సెట్ చేద్దామని కామన్ మ్యాన్కి అసలు ఒకరో ఇద్దరు కాకుండా ఎక్కువ మంది తీసుకొస్తే ఎట్లా ఉండదని అప్పుడు కూడా ఎక్కువ మంది కామన్ మ్యాన్లు వచ్చారు పదివరకు వచ్చినట్టు ఉంది అందులో కూడా అట్లా ఆ అయితే వాళ్ళు ఆ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే ఇక్కడ దాదాపు ఇరవై మంది కంటెస్టెంట్స్ ఇతను ఒక్కడే కామన్ మ్యాను ఇట్లాంటిది ఎలా వచ్చి గెలుచుకోవడం అనేది అయితే గ్రేటు సో ఆ రకంగా ఏ పొజిషన్ నుండి థర్డ్ అవ్వని సెకండ్ అవని ఫస్ట్ అవని ఏదేమైనా సరే హిస్టరీ అయితే క్రియేట్ చేస్తున్నాడు అంటే నాకు అర్థమైంది మరి నేను చెప్పింది అంత ఏమనిపించింది మీకు ఎట్లా ఉంది లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అట్లాగే ఒక సూపర్ హైలైట్ అప్డేట్స్ ఉన్నాయి మనకు వీడియో పబ్లిష్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మిస్ కాకండి